செம்பு ம் ரா కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? మీ ఇంట్లో ఎవరుంటున్నారని అడిగాను. అమ్మ అమ్మ ఏం చేస్తుంటారు? కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. మిమ్మల్ని చూడటానికి మీ అమ్మగారు రాలేదా? మీకు మీ అమ్మగారిని చూడాలని లేదా? నేను ఒక విషయం చెప్తే అది మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. కనిచి వద్దు, ఏమీ చెప్పొద్దు. ఎవడు చచ్చినా బతికినా మీకు న్యూసే కదా ముఖ్యం. ఎక్కడ ఏమైపోయినా మీకు ఏ సమస్య ఉండదు, మీకు జాబే ముఖ్యం. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. డోంట్ టచ్ మీ. ఓ చెయ్యేసే పాపం చేస్తుంది. చెరి రా, వెళ్తాం. చెరి ఎండి చాలా గొప్ప వాళ్ళని పంపించాడు, నా జాబ్ కి అసలు వచ్చేది. నిన్న రాత్రంతా జరిగింది తలుచుకొని నాకు అసలు నిద్ర పట్టలేదు. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. వాడు మనల్ని అలా తరిమేశాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది. మన అక్కడికి వెళ్ళిన విషయం గురించి అతను ఎవరికి చెప్పుంటాడు? నీకు అతని మొబైల్ నెంబర్ తెలుసా? తెలీదు, కానీ కనిపెట్టచ్చు. ఎందుకు? మనం అక్కడున్న సమయంలో అతని సెల్ నుంచి వెళ్ళిన అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని చెక్ చేస్తే సరిపోతుంది. డన్. పోను పోను, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ అవుతా అనుకుంటాను. ఇందులో శంభు గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ప్రముఖ రచయిత్రి శంకరి మహాదేవ్ గురించి విన్నావా? ఆవిడ కొడుకే ఈ శంభు. నిజమా? యా, ఆవిడ ఒకగానొక కూతురు శాంతి కూడా ఈ సంఘటనలో చనిపోయింది. ప్రొఫెసర్ గా ఉన్న ఆవిడ రాజీనామా చేసి ఇప్పుడు అగ్రహారంలో ఉంటున్నారు. ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా ఆవిడ శంభుని చూడటానికి రాలేదు.